పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం రాగానే తెలంగాణపై మచ్చపెట్టారని ఆయన ధ్వజమెత్తారు. అలాగే 7 మండలాలను ఆంధ్రలో కలపొద్దని కోరుతూ హోంశాఖ ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా చంద్రబాబు కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయని, బాబు కుట్రలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలిపించి మాట్లాడిపించి పోలవరం ప్రాజెక్ట్ పైన సరిహద్దుల వివాదం కానీ, సమస్యలు కానీ, లేకపోతే ఏదైనా గ్రామాలు మార్పులు చేర్పులు కావాలంటే ఈ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేయాలి. అంటే ఈరోజు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ధిక్కరించి మాకు రాజ్యాంగంగా బద్ధంగా మాకు హక్కు ఉందని చెప్పి ఈ విధంగా ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు చేయడం కరెక్ట్ కాదు అనేది టీఆర్ఎస్ భావించింది. నిన్న మా నాయకుడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి నా దృష్టిలో ఆర్టికల్ 123 ఏదైతే రాష్ట్రపతి గారికి ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు తీసుకురావచ్చని చెప్పినటువంటి ఏదైతే ఉందో అది ఈ సమయంలో రేపు ఎల్లుండో పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి రాష్ట్రపతి గారు దీన్ని ఒప్పుకుంటారని చెప్పి నేను భావించడం లేదు. నేను ఈరోజు ఉదయం నుండి హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను, ఉదయం నుంచి చూస్తున్నాను. తప్పనిసరిగా అటువైపు పావులు కదులుతున్నాయి, హోమ్ మినిస్ట్రీలో అవన్నీ జరుగుతున్నట్టు నాకు స్పష్టంగా అర్థమైంది. నిన్న కేసీఆర్ గారి దృష్టి కూడా రావడం వల్లే కేసీఆర్ గారు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పాం. మేము మళ్ళీ చెప్తున్నాము, మీరు సమస్యలు కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణతో కయ్యం పెట్టుకోవద్దు, అనవసరంగా ఇబ్బందులు పెట్టుకోవద్దనేదే మా సూచన చంద్రబాబు నాయుడు గారికి.